ఏం చేస్తున్నావు జానవి? పీతాంబరం పెట్టినావా? అయిపోయిందా తోముడు? ఇంకా మొత్తం పీతాంబరం అంతా కూడా కొడుతున్నట్టున్నావు ఒక మీద ఒక్క గంగారానికి. హలో ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు రైడర్ మలేష్ ఏ టు జెడ్. అందరికి గుడ్ మార్నింగ్ చూస్తారు. సో అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సో నాకు ఎంతో ఇష్టమైన రోజు కార్తీక పౌర్ణమి. సో కార్తీక మాసంలో కంపల్సరీ 30 రోజు సో నేను శివునికి డైలీ అభిషేకం చేస్తా. సో నాన్ వెజ్ అవి ఏమి ముట్టను 30 రోజులు. సో సంవత్సరంలో ఈ 2 రోజులు మాత్రమే. సో నీస్ అనేది మొత్తం బంద్ చేస్తాం. సో నేను డైలీ అభిషేకం అయితే చేస్తా. సో అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సో అందరూ మార్నింగ్ వెళ్ళేసి గుడికి వెళ్ళేసి దీపాలు పెట్టి వచ్చేసినట్టు. సో సో అందరికైతే మరోసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మా జానవి ఒకసారి చెప్తా చూడండి, మా జానవి అయితే ఈరోజు మస్తు పని చేసింది, ఎప్పుడు అంత పని చేయది. సో దీపాలు గంగారం కడిగింది. సో ది బయట మొత్తం పూలన్నీ సెట్ చేసింది, లోపల పూలు పెట్టేప్పుడు నాకు హెల్ప్ చేసింది. లోపల పూలు పెట్టేప్పుడు చాలా హెల్ప్ అసలు ఉంటేప్పుడు అసలు పని అయింది మా జానవి. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పు. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇంకోసారి అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సో అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సో ఇంట్లో నేనైతే దీపం ముట్టించేసిన. సో బయట ఇప్పుడు మా వారం బయట తుల్చి చేసేటట్టే ఈరోజు కంపల్సరీ దీపం అయితే ముట్టిస్తారు కదా సార్ దీపం. సో నిండు పౌర్ణమి అన్నారు. సో నిండు పౌర్ణమి ఆల్రెడీ పౌర్ణమి అయితే ఇంటర్ అయిపోయింది. అది పెట్టు అనిపిస్తుంది ఆ పౌర్ణమి. సో సాయంత్రం 8 గంటలకే స్టార్ట్ అయింది పౌర్ణమి. సో 5:30కి అయితే పౌర్ణమి స్టార్ట్ అయింది. సో ఎప్పుడైనా సార్ రేపు ఉంటుండే పౌర్ణమి. సో రేపు మార్నింగ్ పొద్దున 5 గంటల వరకు వెలిగిస్తున్నాయి, కానీ ఈసారి మాత్రం పౌర్ణమి 5 గంటలకే స్టార్ట్ అయింది కాబట్టి సో ఆల్మోస్ట్ అందరూ ఈ సాయంత్రమే దీపాలు ముట్టించేస్తారు. సో కొంతమంది రేపు పొద్దున వెళ్తారు. సో మన నిండు పౌర్ణమి ఉన్నప్పుడే దీపం ముట్టారు కాబట్టి సో ఆల్రెడీ నిండు పౌర్ణమి స్టార్ట్ అయిపోయింది. సో మేమైతే ఈరోజే దీపాలు ముట్టించేసుకొని గుడికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. చెప్పు జానవి. అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఓకే, గుడికి వెళ్ళేసి సో అక్కడ 365 ఒత్తులు వెలిగించేసి వస్తే ఈ సంవత్సరం టాస్క్ కంప్లీటెడ్. తెచ్చిన మీరు 365 మంచిగుందా వీడియో? మా జానవి వీడి ఉంది చూడు. జానవి అదే ఇదే పూజ చేసిందా మీ మమ్మీ కూడా?
ఏం పేరు నీ పేరు? లౌక్య. ఏ క్లాసు? ఏడు మీ చెల్లి అక్కడ ఉందా? మీ బెస్ట్ ఫ్రెండ్సా? ఉపాధి పచ్చడి అయిందా? అయ్యో ఎన్నిసార్లు చూసినా వీడియో మొత్తం బట్టిపై కొట్టిన వీడియోని ఎన్నిసార్లు చూసినా వీడియోని మస్తు సార్లు చూసినావా? ఇప్పుడప్పుడు ఫస్ట్ సార్ వేసిన వీడియో ఆమె ఇంకా గుర్తు పెట్టుకుంది చూడు. చూడు మీ ఫ్రెండ్ ఎట్లా గుర్తు పెట్టుకుంది చూడు. నందివాహన నాగభూషణ దూష దోష నాశ వినాశన అరే ఓ జంగమా విభూది లింగమా పక్కన పార్వతం బలో సర్పమా బూడిద దేహమా సిగలో సందమమా సృష్టిని అరే ఓ జంగమా విభూది లింగమా పక్కన పార్వతమ్మ తలపై నీవద్దు బాగా లేపా మేన్ మల్లికార్జున స్వామి పాదోదకం పావనం శుభం అకాల మృత్యుహరణం సర్వవ్యాధినివారణం సంసభాక్షేత్రం మల్లికార్జున స్వామి పాదోదకం పావనం శుభం అకాల మృత్యుహరణం సర్వవ్యాధినివారణం సంసభాక్షేత్రం నడు రియా